हेलो अंडी, वेलकम टू माय चैनल। ఈ రోజు మేము నాష్విల్కి అయితే వచ్చేసాము, ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయంట। మనం అవన్నీ చేసుకోకపోయినా అట్లీస్ట్ చూద్దాము ఎలా ఉంటుందో అని మేమైతే వచ్చాము। రూమ్లో చెక్ ఇన్ అయిపోయి గేలార్డ్ అప్రిలాండ్ రిసార్ట్ అని ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది, అందులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి। ఇప్పుడు మేము దానికే వస్తున్నాము। ఇక్కడ ముందు పార్కింగ్ అయితే తీసుకోవాలి, దీనికి $20 పే చేసుకొని జనరల్ పార్కింగ్। లోపల ఎంటర్ అయిపోతే మొత్తం అన్ని ఫ్రీ అండి, కాకపోతే చిన్న ఫుడ్ బోటింగ్ అలాంటి చేయాలంటే మాత్రం మనీ కట్టాలి, మిగతా చూడడం అయితే మొత్తం ఫ్రీ। ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్, వీటిని లాంజెస్ అంటారు ఇక్కడ। ఇది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ రిసెప్షన్, ఈ రోజు 24th ఈవినింగ్ కదా, సో జనాలు అయితే బాగానే ఉన్నారు। ఎంటర్ అవుతూనే లైట్ అయితే సూపర్గా ఉంది, నాకు ఈ వ్యూ చాలా నచ్చింది, సో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి। లాంజ్ నుంచి ఇలా బయట వస్తే మొత్తం ఓపెన్ స్పేస్ లాగా లైటింగ్తో బాగా కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఇదంతా ఓపెన్ కాదు, పైన క్లోజ్డే ఉంది, ఎందుకంటే బయట చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ లోపల క్లోజ్డ్ కాబట్టి వెచ్చగా బాగుంది। ఈ చుట్టూ కనిపించేది ఇక్కడ స్టేక్ అన్నమాట, 5-star హోటల్స్, ఇవి ఫస్ట్ వ్యూస్, వాటర్ ఫాల్స్ లాగా చుట్టూ ఈ వ్యూస్ ఉంటాయి। ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి, వీటిలో చూసుకొని వెళ్తున్నాము। చూసారంటే మ్యూజికల్ సింబల్స్ చాలా చాలా బాగుంది। ఇది కంప్లీట్గా చూడాలంటే వన్ ఫుల్ డే ఇక్కడే స్టే చేసేలా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇక్కడ దగ్గరలో అన్న స్టే చేయండి। ఇందులోనే స్టే చేయాలి అంటే $300 ఒక రూమ్కి అవుతుంది, బట్ మేము వచ్చిన టైంలో ఇంకా కాస్ట్ ఎక్కువ ఉన్నింది కాబట్టి మేము బయట దీనికి దగ్గరలోనే తీసుకున్నాం। చూస్తే అసలు దారి అయితే సూపర్గా ఉంది। ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము। ఈ వ్యూస్ పగల్లో కన్నా నైట్లో ఇంకా చాలా చాలా బాగుంటాయంట, సో ఈవినింగ్ ఆ లైట్ వ్యూ కూడా ఈ వీడియోలోనే మళ్ళీ చూపిస్తాను। ఇది వచ్చి ఒక చిన్న ఫౌంటైన్ లా ఉంది, ఫొటోస్ తీసుకోవడానికి స్పాట్స్ అయితే బాగున్నాయండి, ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు। అసలు మేము వచ్చిన ఈ డిసెంబర్లో ఇలా అరటి చెట్లు కూడా పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు। ఇంకిక్కడ అక్కడక్కడ మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉన్నాయి, అవి ఫొటోస్కి బాగున్నాయి, ప్లస్ పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు। మా పాప అయితే వాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసింది। ఇక్కడ చూసారా వాటర్లో మనం కాయిన్స్ వేస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ వీళ్ళు వాటర్లో చాలా కాయిన్స్ అయితే వేస్తున్నారు। ఇదేంటంటే ఇక్కడ హోటల్లో స్టే చేస్తారు కదా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అండి, 5-star హోటల్లో వాళ్ళకి, మేము ఆల్రెడీ టిఫిన్ చేసేసి వచ్చేసాము, బట్ ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను। వాళ్ళకి కావాల్సిన మెను అక్కడ ఉంటుంది, అందులోంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు। ఇంకా మేము వచ్చింది వచ్చి నెక్స్ట్ బ్లాక్, ఇది వచ్చి మంగోలియా బ్లాక్ అన్నమాట। ఇప్పుడు మేము వచ్చిన దగ్గర వచ్చి వెరైటీస్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ ఉంటాయండి, అది బ్లాక్ అయితే ఒక పెద్ద ఇంద్రభవనం లాగా చాలా బాగుంది, ఒక
ఒక పెద్ద లైట్, ఇంకా చలి గాంచుకోవడానికి ఇలా ఫైర్, కలర్ కలర్ క్రిస్మస్ ట్రీలు, ఇలానే ఉంటుందేమో క్రిస్మస్ ట్రీ. ఇదైతే మొత్తం ఫ్లవర్స్తో చేసిన క్రిస్మస్ ట్రీ. ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఈయన ఎవరో జాక్ డేనియల్స్ అంట, నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మధ్యలో ఒక రెస్టారెంట్ ఏదో వచ్చింది, క్రిస్మస్ వల్ల చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు, కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే, బట్ మాకైతే ఫుల్ ఉంది సో మేమేం తినలేదు. ఇంకా మా పాప ఆ లైట్స్ చూసి అసలు ఆగట్లేదు. దారిలో అక్కడక్కడ ఇలా చిన్న చిన్ని క్రిస్మస్ ట్రీస్ అయితే పెట్టున్నారు. ఇంకా అక్కడ మేము కూడా చిన్నగా ఫొటోస్ తీసుకొని అలా వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడం, ఇంకా వాళ్ళ బోర్డ్ మీటింగ్స్ అటెండ్ అయ్యే ప్లేస్ అంట ఇది, అక్కడ మీటింగ్స్ అటెండ్ అవుతాయి. ఇదంతా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి. మేము వచ్చినప్పుడు అయితే ఫాల్ కాబట్టి పెద్ద చెట్లు గ్రీనరీ అయితే లేదు, బట్ ఊరికే చూపిస్తున్నాను. బయట అయితే ఇలా ఉంది. ఇంకా వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండడానికి పియానో ఇవన్నీ పెట్టారు, కానీ క్లోజ్డ్గా ఉన్నాయి. మేము ట్రై చేసాం కానీ అవన్నీ క్లోజ్గా ఉన్నాయి. ఇంకా లంచ్ టైం అయితే అయింది. ఇక్కడ దగ్గరలో వుడ్లాండ్స్ అనే రెస్టారెంట్ ఉందంట, అక్కడ వెజిటేరియన్ ఫుడ్ చాలా బాగుంటుంది, ఇంకా వెళ్ళి ట్రై చేయాలని. ఇంకా ఈ బ్లాక్లో ఏముందో చూడాలని బయలుదేరాము. ఇంకా ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ ఉంది, ఫ్లవర్స్తో ఉన్నది. ఇంకా ముందుకెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్లో లైబ్రరీ అని ఉంది, మనకు యాక్సెస్ ఉందో లేదో తెలీదు, మేమైతే వెళ్ళలేదు, ఆల్రెడీ ఆకలి మీద ఉన్నాం. త్వరగా చూసుకొని బయటకు వెళ్ళి లంచ్ చేయాలని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఇక్కడ దారి చూస్తే చుట్టూ చెట్లు ఉన్నాయి, నడిచే ప్లేస్ చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఎంత దూరం నడవాలో అయితే తెలియట్లేదు, చాలా పెద్దది, నడిచే కొద్దికి నడుస్తూనే ఉన్నాం. లక్కీగా ముందర ఎలివేటర్ ఉంది, ఇంకా దాంట్లో దిగి కిందికి వెళ్దాం. కిందికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి చూస్తే బోటింగ్ కనిపిస్తుంది. మేము బోటింగ్కి అయితే వెళ్ళలేదు, కానీ మీకు ఆ రైడ్ని మాత్రం నేను చూపిస్తాను, మాకు టైం కుదరలేదు. అయినా ఆ బోటింగ్ ఏం లేదండి, ఈ కన్వెన్షన్ సెంటర్ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది, అదొక 15 మినిట్స్ రైడ్ ఉంటుంది. ఇంకా ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, బట్ మేము వుడ్లాండ్స్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి మేము ఇక్కడెక్కడ టేస్ట్ చేయకుండా వెళ్తున్నాం ముందుకి. ఎందుకంటే నాష్విల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ వచ్చేసి వుడ్లాండ్స్ అని చెప్పారు, డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్తే ఇది ట్రై చేయండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ సినా బన్ అని ఏవో కేక్స్ ఉన్నాయి, అవి సినమన్ స్టిక్స్తో కేక్స్ చేస్తారు. ఇంకా కింద వేరే రెస్టారెంట్ ఉంది, అక్కడ కూడా మన ఇండియన్స్ తింటున్నారు. ఇంకా దిగి మేము కూడా కిందికి వెళ్ళాలి. ఆ కార్నర్లో క్రిస్మస్ ట్రీ ఉంది కదా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అది ఈవినింగ్ లైట్స్లో ఇంకా చాలా 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 బాగుంది, అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. వ్యూ మాత్రం సూపర్ అండి, ఫొటోస్ తీసుకోవడానికి స్పాట్ ఎక్సలెంట్ స్పాట్.
ఇక్కడ నుంచి దిగి కిందకి వచ్చాము ఈ రైట్ సైడ్ లోనే బోటింగ్ అంతా జరుగుతోంది సరే మేము ఫస్ట్ బోటింగ్ ట్రై చేద్దాం అని వచ్చాము బట్ టైం కుదరలేదు ఇదే బోట్ అక్కడ ఇంకో బోట్ వస్తుంది మీరు చూస్తున్నట్టయితే ఆయన మనకే హాయ్ చెప్తున్నారు హలో రైడ్ అయితే మాత్రం కొంచెం స్లో రైడ్ ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగేస్తారు ఇంకా యాజ్ యూజువల్ అయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్తారు అది వాళ్ళ ఇష్టం మేమైతే ఇంకా నెక్స్ట్ స్పాట్కి వస్తున్నాము ఇప్పుడైతే క్రిస్మస్ ట్రీ దగ్గరకు వచ్చాం కానీ నేను మీకు నైట్ వ్యూనే చూపిస్తాను అది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా డాన్సింగ్ ఫౌంటైన్ దగ్గరకు అయితే వచ్చాము మ్యూజిక్ ప్రకారం చాలా బాగుండింది వాటర్ షో ఇంకా సైడ్లోనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇంకా మా మేడం అయితే నీళ్ళని చూస్తే అస్సలు ఆగదు ఇంకా వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది ఇంక ఈ బోట్ వ్యూ నుంచి మీరు ఎక్కడ చూసినా అరటి చెట్లు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది మాకైతే చాలా ఆకలిగా ఉంది దారిలో ఒక ఫేమస్ వినాయకుడి టెంపుల్ ఉందంట ఇంకా దాన్ని చూసుకొని అటు నుంచి అట్టే లంచ్కి వెళ్ళిపోతాం ఇది యుఎస్లోనే చాలా పురాతనమైన వినాయకుడి గుడి అంట మేము వెళ్ళేటప్పటికి అభిషేకం జరుగుతుంది దర్శనం చేసుకొని ఇంకా లంచ్కి బయలుదేరాం లంచ్ అంతా అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వ్యూ చూపిస్తానని చెప్పాను కదా అందుకని ఈవినింగ్ మళ్ళీ వచ్చాము బట్ మీరెవరన్నా ఇది చూడాలంటే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పార్కింగ్కి ఫుల్ డే పార్కింగ్ తీసుకోండి లేదంటే మీరు 2 times మళ్ళీ పార్కింగ్ ఫీజు పే చేయాలి దానికంటే మీరు మార్నింగ్ పార్క్ చేసి నైట్ వరకు అక్కడే ఉండి తర్వాత వెళ్తే మీకు బెటర్ అన్నమాట ఇప్పుడు ఈవినింగ్ వ్యూ చూస్తున్నారు కదా ఫుల్ లైటింగ్స్తో కలర్ఫుల్గా అయితే ఉంది ఇంకా ఒక్కొక్క వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే ఈ లైటింగ్లో ఇంకా చాలా బాగుంది రిసార్ట్కి ఆపోజిట్ సైడ్ వస్తే ఇక్కడ కొన్ని గేమ్స్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి వాటికి మేము ఇంకా పాస్ తీసుకొని స్కేటింగ్కి అయితే వెళ్ళాము ఇంకా ఇది వచ్చి శాంటా ఇంకా వాళ్ళ వైఫ్ కిడ్స్ కోసం స్టోరీస్ చెప్పి వాళ్ళకి చిన్ని చిన్న గిఫ్ట్స్ ఇస్తారు ఇంకా బయటకు వచ్చేస్తే లైట్స్తో ఒక క్రిస్మస్ ట్రీ ఇంకా లెఫ్ట్లో ఐస్ ట్యూబింగ్ ట్యూబ్స్తో వెళ్ళచ్చు ఇంకా రైట్లో ముందుకెళ్తే ఐస్ స్కేటింగ్ అవన్నీ ఉన్నాయి మేమైతే దీనికి వెళ్ళాము రైడ్ అయితే చాలా ఫన్నీగా ఉండింది బట్ క్యూ అయితే రాను రాను పెరిగిపోయింది సో ఆ వెయిటింగ్ టైమే చాలా ఎక్కువ ఉండింది పేరెంట్స్ అండ్ కిడ్స్ కలిసి వెళ్ళాలంటే దానికి వేరే ట్యూబ్ ఉంటుంది జాయింట్గా ఉంటుంది అది సో మా పాప
మా ఆయన ఒక ట్యూబ్లో వచ్చారు. భయపడుతుంది అనుకున్నాం కానీ భయపడలేదు. చూస్తే పక్కనే డీజే కూడా ప్లే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువై ఇంకో లైట్స్ దగ్గరికి వెళ్ళాం మేము. ఇక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారు. మనం రోడ్లోంచి చూస్తుంటే కూడా ఈ లైట్స్ బయట వరకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇంకిక్కడ హార్స్ రైడ్ కూడా ఉండింది, బట్ అది అట్లీస్ట్ 7 to 8 పీపుల్ ఎక్కాలని చెప్పారు. మేము అంతమంది లేము కాబట్టి మేము ఎక్కలేదు. మన ఎటు చూసినా లైట్సే కనిపిస్తున్నాయి. వ్యూ అయితే అంత బాగుంది. కాకపోతే చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇది డిసెంబర్ కదా. బట్ క్రిస్మస్ అనేది డిసెంబర్లోనే వస్తుంది కాబట్టి మనమే అడ్జస్ట్ అయి చూసుకోవాలి. ఈ లైట్స్, ఇది ఒక క్రిస్మస్ ట్రీలా ఉంది. నుంచి రైట్కి వస్తే ఐస్ స్కేటింగ్. మాకు స్కేటింగ్ అయితే ఎవరికి రాదు కాబట్టి మేము జస్ట్ చూసి ఎంజాయ్ చేసాము. కానీ ఆ చలిలో వాళ్ళు ఎలా చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ చలి కాల్చుకోవడానికి ఇలా క్యాంప్ ఫైర్ పెట్టున్నారు. ఇంకా మేము కూడా వాటి దగ్గర ఒక 5 మినిట్స్ కూర్చొని ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. చూసారు కదా లైటింగ్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ లైట్స్. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ నుంచి మనం మెయిన్ క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్తున్నాము. నైట్ వ్యూలో చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడే లెఫ్ట్లో ఉంది. ఇదే ఆ క్రిస్మస్ ట్రీ, చాలా పెద్దది. ఆబ్వియస్లీ ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ తప్పకుండా తీసుకుంటాం. ఇంకా లైటింగ్స్ నెక్స్ట్ స్పాట్స్లో ఎక్కడున్నాయని వెళ్తున్నాము. చూసారంటే అంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా డిన్నర్ టైం అయింది, మేము డిన్నర్ తెచ్చేసుకున్నాము. సో కూర్చోవడానికి ఒక స్పాట్ వెతుకుతున్నాము. ప్లేస్ అయితే దొరికింది. ఇంకా డిన్నర్ చేసుకొని ఈ మ్యూజికల్ ల్యాంప్స్కి మార్నింగ్ వచ్చాం కదా, అదే ఈవినింగ్ లైట్స్తో ఎలా ఉందో చూపిస్తున్నాను. చాలా బాగుంది, వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ 5-స్టార్ హోటల్ రిసార్ట్స్, ఇక్కడ వీళ్ళవే. ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్కి గుర్తుగా ఒక మ్యాగ్నెట్ తీసుకోవడం నాకు అలవాటు. సో నాష్విల్కి వచ్చాను కాబట్టి ఇంకా ఆ ప్లేస్కి గుర్తుగా ఈ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.